నమస్తే రైతులందరికీ ముందుగా రైతులందరికీ స్వారీ నన్ను క్షమించండి ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ పత్తి ధరల గురించి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఎందుకంటే పత్తి ధరలు అంతగా చెప్పుకోదగ్గ పత్తి ధరలు పెరగడం లేదు కాబట్టి ఇలాంటి వీడియోలు చేయడం లేదు కానీ ఇప్పుడు చాలామంది చాలా రకాల సోషల్ మీడియాలో అయితే చూస్తున్నాను పత్తి ధరలు ఈరోజు పత్తి ధరలు ఏడు వేల యాభై రూపాయలు రానున్న రోజులు ఇంకా తగ్గే అవకాశం ఉంది అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ లేదు అలాగే కొనుగోలు ధరలు కూడా లేరు సీసీఐ కూడా తీసేస్తారు కాబట్టి మనకు పత్తి ధరను పత్తిని వెంబడి వెంటనే అమ్ముకోండి ఆరు వేల క్వింటాలు అయ్యే అవకాశం ఉందని చ మనకు చాలామంది రైతులు కానీ నాకు నాకున్న ఫోన్ కాంటాక్ట్లో దాదాపు ఇరవై మంది పె పెట్టడం అయితే జరిగింది రాత్రి పెట్టి చూశాను ఏంద్రబాబు ఇట్లయింది ఎందుకంటే ఎంతో కష్టపడి పండించినది మనం ఎందుకంటే ఈ గత సంవత్సరం నుంచి మనం ఆరు వేలు ఏడు వేలకు నాలుగు వేలకు కూడా అమ్మినా కూడా గిట్టుబాటు అయ్యేది కానీ ఇప్పుడున్న మనము పెట్టిన పెట్టుబడికి పెరిగిన ధరలకు ఈ మందు ధరలు కానీ ఈ ఎరువుల ధరలు కానీ ఈ కూలీల ఖర్చులు కానీ మనం కౌలు కేసుకున్న ధరలు కానీ అంటే పత్తి మొత్తం ధరలు డబ్బులకు డబ్బులు పెరిగినాయి కానీ మనం పత్తి ధర మాత్రం ఈ ఆరు వేలకు ఏడు వేలకు అమ్ముతే మనకు గిట్టుబాటు రాదు మనకేం మిగలదు అనే ఉద్దేశంతో చాలామంది రైతులు పత్తి ధర తొమ్మిది వేల రెండు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల ఉన్న కూడా అమ్మలేదు చాలామంది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇంకా పెరగవచ్చు అనే దాంతో కానీ ఇప్పుడు గత వారం రోజు నుంచి చూస్తుంటే ఏడు వేల ఐదు వందలకు ఏడు వేల నాలుగు వందలు కూడా చాలామంది అప్పుడు అమ్మని రైతులంతా ఇప్పుడు కూడా అప్పటికంటే ఎక్కువ ఇప్పుడే అమ్ముతున్నారు ఎందుకంటే భయం ఇంకా తగ్గుతుందేమోనో అని భయం ఇట్లా సోషల్ మీడియాలో ఈ విధంగా రావడం వల్ల చాలామంది రైతులు ఇంకా ఇంకా భయపడుతున్నారు అది ఎంతవరకు నిజం అది ఎంతవరకు నిజం అనేది ఎవరికి తెలియకొచ్చింది అది ఎవరు పెట్టారో కూడా తెలియదు మళ్ళా కింద జై జవాన్ జై కిసాన్ అని పెట్టారు అది సీసీఐ పంపించిందా లేదంటే వీళ్ళు మిల్లుల వాళ్ళు కుమ్మకాయ పత్తిని తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ మొత్తం అమ్ముదాం అనే ఉద్దేశంతో రైతులు ఇంకా పత్తి అమ్మడానికి ముందుకు రావడం లేదనే ఉద్దేశంతో పెట్టారా అది ఎవరికి అర్థమవుతుంది లేదు కానీ క్లారిటీ అయితే లేదు దాన్ని నమ్మాలా నమ్మరాదా దాన్ని నమ్మి మనము తక్కువ ధరకు అమ్ముకోవాలా లేదంటే ఇన్ని రోజులు లాగినామని ఇంకా కొన్ని రోజులు లాగుదామా ఎందుకంటే ప్రతి సంవత్సరము రైతులు ఎప్పటికప్పుడు అంటే ఎప్పటికప్పుడు ఏదైనా పత్తిని ఎప్పుడ ఎప్పుడు ఇప్పుడు ఒక పది కింటాలు అయిందనుకో దాన్ని అమ్మేవాళ్ళు ఏదైనా ప్రతిసారి ఇంతనో అంతనో అమ్ముకునేవాళ్ళు అది రేటు ఒక ఒకసారి ఎక్కువ వచ్చినప్పుడు ఒకరోజు తక్కువ ఒకసారి అమ్మినప్పుడు తక్కువ వచ్చేది కానీ ఈసారి ఏం చేశారంటే చాలామంది ప్రతి సంవత్సరము ఈ జనవరి తర్వాత పెరుగుతుంది ఫిబ్రవరి తర్వాత పెరుగు ప్రతి సంవత్సరం పెరిగేది గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఇప్పుడు పదివేల నుంచి పన్నెండు వేలు ఉండేది కానీ ఇప్పుడు మనకు ఏడు వేల నుంచి ఆ ఏడు వేల ఐదు వందల మధ్యలో ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం పెరుగుతుంటే ఈసారి కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో పెరుగుతుంది కదా ఖచ్చితంగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో చాలామంది రైతులు పెట్టుకున్నారు కానీ ఈ సంవత్సరం మాత్రం అంతా ఉల్టైపోయింది అంటే ఇక మనకు రేట్లు పెరగడం లేదు ఇక ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూసి చూసి కూడా అమ్ముతున్నారు ఎందుకంటే ఇక మనకు మనం మందులు చాలామంది రైతులు ఉద్దరి తెచ్చింటారు అది వాళ్ళు ఫోన్లు కూడా చాలా ఎక్కువ మొత్తంలో చేస్తున్నారు ఈ టెన్షన్ వడ్డీ వడ్డీ మనం తెచ్చినా వడ్డీ పెరుగుతుంది ఇంకొకటి ఇప్పుడు కేసుకునే భూములకు కూడా మనం అమౌంట్ కట్టాలి అది లేదంటే వేరే వేరే వాళ్ళు వేసుకుంటారు ఆ ఉద్దేశంతో చాలామంది అమ్ముతున్నారు తక్కువ రేటుకే కానీ అది ఎంతవరకు ఈ ఆరు వేలు అవుతుంది అనేది ఎంతవరకు ఎవరు చెప్పారు ఎవరు లేదనేది చాలా నాకు ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడతారు ఆ ఫేక్ న్యూస్ పెట్టకండి కరెక్ట్ తెలిస్తే అది కింద ఉంటుంది కదా మన గవర్నమెంట్ రిలీజ్ చేసిందా లేదంటే ఎవరు రిలీజ్ చేశారు లేదంటే వీళ్ళు మిల్లుల వాళ్ళు ఇట్లా పుకారు లేపిన తర్వాత మనకు పత్తి అమ్మడానికి వస్తారని అనుకుంటున్నారా ఏది అర్థం కావడం లేదు కానీ ఏడు వేలకు అమ్మితే మాత్రం రైతుకు పెట్టుబడి కూడా ఖచ్చితంగా మిగలదు నా వీడియో చూసిన వాళ్ళు చాలామంది రైతులు అన్న ప్రతిరోజు అయితే కాల్ చేసి అడుగుతారన్న పత్తి పెరిగిందా పెరిగిందా పెరుగుతుందా ఎప్పుడు పెరుగుతుందని కానీ వీళ్ళ ఈ సిచ్యువేషన్ చూస్తే మనకైతే ఏం చెప్పడానికి అయితే రాడు నేను కూడా పత్తి అమ్మలేదు చాలామంది రైతులు కూడా నేను నాది నా దగ్గర వంద కింటలు ఉంది నా దగ్గర యాభై క్వింటల్ ఉంది అని చాలామంది అయితే అంటుంటారు ఫోన్ చేసి కానీ ఈ రేటుకైతే అమ్ముతే మనకైతే మిగలదు చూడాలి చాలామంది అక్కడ ఆసిఫాబాద్ సైడ్స్ మంచిర్యాల సైడ్ చాలామంది అయితే చేస్తున్నారు పత్తి పెరగ పత్తి క్వింటాలు పదిహేను వేలు చేయాలి పన్నెండు వేలు చేయాలని చూడాలి పత్తికి పెరుగు ధర పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఇక దానికి మించింది లేదు పత్తి ధర పెరగాలని కోరుకుంటున్నాను అలాగే ఫస్టే చాలా ఎందుకంటే ఫస్టే మనము ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల రెండు వందలు నమ్మింటే టెన్షన్ ఉండేది కాదు అయినా కూడా ఒకసారి గ గవర్నమెంట్ కూడా ఒక ప్రతి ఒకటి ఒకసారి రిలీజ్ చేసింది ఎప్పుడు పత్తిని అప్పుడే అమ్ముకోండి అని కానీ ఎందుకంటే ఇంకా పెరుగుతుందేమో ఆశతోటి మనం ఇప్పటి వరకు అయితే పెట్టుకున్నాము అది ఈ విధంగా అయితే మనకు ఎఫెక్ట్ అయితే పడింది సరే ఆలోచించండి ఇది మీ ఎవరు పంపించారో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే మీకు ఇక్కడ ఇమేజ్ కూడా ఇచ్చాను కదా అది చూసుకోండి అది చాలా అది ఆ పోస్ట్ చూసినప్పుడే ఇబ్బంది అనిపించింది అరే ఇట్లా వచ్చింది మనదైతే మనం ఒక్కడే నష్టమైనా సరే చాలామంది లక్షలు లక్షలు పెట్టి అప్పు తెచ్చి ఈ పంటను పండిస్తుంటారు వాళ్ళకు చాలా ఇబ్బంది అయితే ఉంటుంది ప్రతి ఒక్క రైతుకైతే ఇబ్బంది ఉంటుంది ఈ ధరకు అమ్మిన వాళ్ళ అమ్మితే మాత్రం చూడాలి ప్రతి కనీసం ఒక ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది వేల ఐదు వందలయినా కూడా అమ్మడానికి అయితే రెడీగా ఉన్నారు చాలామంది చూడాలి ఎప్పుడైతుందో ఏమో